భర్త తన స్థానాన్ని మర్చిపోతున్నాడు, భార్య తన స్థానాన్ని మర్చిపోతుంది. భర్త తన బాధ్యతలు మర్చిపోతున్నాడు, భార్య తన బాధ్యతలు మర్చిపోతుంది. ఇలా బాధ్యత లేకుండా జీవించే వాళ్ళు కుటుంబ వ్యవస్థను ఎలా ఏర్పరచుకోగలరు? ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరా, సహోదరి, అడుగుతున్నాను, ఒక భర్తగా నువ్వు భయము గుండా వెళుతున్నట్లయితే నీ భార్య నీకు అండగా నిలబడుతుందా? నీ భార్య ఒకవేళ భయభీతులు గుండా వెళుతున్నట్లయితే భర్తగా నువ్వు నీ భార్యకు అండగా నిలబడుతున్నావా, నిలబడగలుగుతున్నావా? వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. అద్భుతమైన అన్యోన్య దాంపత్యం. పెళ్ళయి 50 సంవత్సరాలు అయింది, అతని వయసు 75 సంవత్సరాలు. తనకు స్నేహితుడైన డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు డాక్టరు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బహు యాక్టివ్గా ఉన్నటువంటి ఈ పెద్ద ఆయన్ను చూసి అన్నాడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా అసూయయ్యా, 75 సంవత్సరాలు అయినా కూడా ఎంత యాక్టివ్గా ఉంటావు, ఎంత ఆరోగ్యంగా ఉంటావు, అసలు నీ ఆరోగ్యానికి సీక్రెట్ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఈ 75 సంవత్సరాలు వయసు కలిగిన పెద్ద ఆయన అంటున్నాడు, పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్య ఒక ఒప్పందం చేసుకున్నాం, ఈరోజు నా ఆరోగ్యానికి ఆ ఒప్పందమే కారణం అన్నాడు. డాక్టర్కి ఏమీ అర్థం కాలా, నీ ఆరోగ్యానికి నీకు నీ భార్యకు మధ్య ఒప్పందానికి ఏమిటయ్యా సంబంధం? అదే, ఆ ఒప్పందమే నన్ను ఇంత ఆరోగ్యంగా ఉంచింది, నన్ను టెన్షన్లో పెట్టక అసలు ఆ ఒప్పందం ఏంటో చెప్పు అని అంటే అప్పుడు చెప్తున్నాడు, ఏమి లేదు, పెళ్ళైన రోజు నేను నా భార్య కూర్చొని మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఏమిటో భర్త అన్నాడట, చూడు చూడు కొంచెం కోపం ఎక్కువ, కొన్నిసార్లు కోపంతో నోటికి ఏమొస్తే అది అనేస్తా, అలా నేను కోపం వచ్చినప్పుడు నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, దాన్ని క్రియల్లో పెట్టు. ఏమిటో చెప్పండి. నువ్వు అస్సలు నోరు తెరవ మాకు, చెవిటి దానిలా ఏమీ పట్టించుకోకుండా నీ పనులు నువ్వు చేసుకో. అలాగేనండి, సరే గాని ఒకవేళ నీకేమైనా కోపం వచ్చిందనుకో నన్నేం చేయమంటావో చెప్పు. అప్పుడు భార్య అంది, ఎంతైనా మీరు నా భర్త కాబట్టి, నాకెంతైనా కాస్త నోటి దురుసుతనం ఎక్కువ కాబట్టి, కోపం వస్తే చెడమడా తిట్టేస్తాను కాబట్టి, ఆ తిట్లు మీరు భరించలేరు కాబట్టి, నేను కోపంతో తిట్లు మొదలు పెడితే మీరేం చేస్తారో తెలుసా, చెప్పు ఏం చేయమంటావో, చక్కగా వాకింగ్కి వెళ్ళిపోండి అని చెప్పంది. దేనికి వెళ్ళాలట? వాకింగ్కి వెళ్ళిపోండి అని చెప్పంది. ఈ డాక్టర్ గారు ఇంకా ఏం చెప్తాడో అని వెయిట్ చేస్తే అది సంగతి అన్నాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు పూర్తిగా చెప్పకుండా అది సంగతి ఏమిటంటావు, అది సంగతి అంటావు ఏమిటంటే ఇంక చెప్పేదే ఉంది, నీ ఆరోగ్యానికి ఏమిటయ్యా కారణం, వాకింగ్. అప్పుడు అంటున్నాడు, ఇంతకీ నీ వాకింగ్ ఎప్పుడు మొదలవుతుంది? మా ఆవిడ ఎప్పుడు నోరు తెరుస్తుందో అప్పుడు మొదలవుతుంది. సరే, ఇంతకీ మీ ఆవిడ ఎప్పుడు నోరు తెరుస్తుంది? మార్నింగ్ 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. అయితే నువ్వేం చేస్తూ ఉంటావు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మా ఆవిడ లేవడం ఆలస్యం, పరుగు రాత్రి 11 గంటలకు మా ఆవిడ పడుకున్నప్పుడు మళ్ళీ లోపలికి రావడం. ఎంత అద్భుతమైన అండర్స్టాండింగ్ అండి. ఇంటిలో ఉండవలసిన సమాధానం, ఇంటిలో ఉండవలసిన ప్రేమ ఆప్యాయతలు దయచేసి బజారుకు గెంటివే మాకండి. దేవుడు భర్తనిచ్చింది, భార్యనిచ్చింది, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారని. ఆత్మీయ జీవితంలో పోరాటాల్లో, శరీర సంబంధమైనటువంటి వ్యాధి బాధల్లో, ఆర్థిక ఇబ్బందులలో ఒకరికి ఒకరు అండగా నిలబడతారని దేవుడు ఇద్దరిని భార్య భర్తలుగా ఒకటి చేశాడు. అయ్యో, కొంతమంది భర్తల ప్రవర్తన వల్ల, కొంతమంది భార్యల ప్రవర్తన వల్ల ఆత్మీయులే, ఆత్మీయమైన భర్తే, ఆత్మీయమైన భార్యే ఆ మాటలు భరించలేక, ఆ నరకాన్ని సహించలేక దేవునికే దూరమైపోతున్నటువంటి భర్తలు లేరా, భార్యలు లేరా? అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయత, నీ ప్రవర్తన, నీ భక్తి నీ భార్యను దేవునికి మరింత దగ్గరగా చేరుస్తుందా లేక దూరం చేస్తుందా? సహోదరులు, అదే అడుగుతున్నాను. నీ ఆత్మీయత, నీ భక్తి, నీ ప్రార్థన నీ భర్తను దేవునికి మరింత దగ్గరగా చేరుస్తుందా లేదా మాటల్లో మాత్రమే ఆత్మీయత కనపరుస్తూ చేతల్లో
సైతాను వ్యక్తిగా నువ్వు కానీ నీ భర్త కానీ జీవిస్తున్నట్లయితే నువ్వు నీ భర్తను నీ భార్యను దేవునికి దూరం చేస్తున్నావు అనేది వాస్తవం.